కలిసి వేడుకోండి, కలిసి మహిమపరచండి, అదే రీతి ప్రార్థన చేయండి. అంతవరకు నీ చిత్తంలో ఉండాలయ్యా. ఇటు అటు తొలగిపోనివ్వద్దయ్యా. నా దృష్టి నీ వైపే ఉంచయ్యా, నా దృష్టి నీ అందే ఉంచాలి. వేడుకుంటూ ఆరాధిద్దాం. చేతులెత్తి అన్న మహిమ
బలపరుస్తారా. Bye.
ఎన్ననుకున్నావయ్యా, నీ ప్రేమలో పరవశించే భాగ్యాన్ని ఇచ్చి ఉన్నావయ్యా, నిన్ను తెలుసుకునే కృప్ని భాగ్యాన్ని పట్టి దేవా నిన్ను ఎంతగానో కొనియాడుతున్నాము, స్తుతిస్తున్నామయ్యా. అవునయ్యా, ఎంతగా ఎంతో కాలం నుండి హృదయం బద్దలైన వేళ, కన్నీరు విడిచిన వేళ దేవా నీవే మమ్మల్ని ఆదుకొని చేరదీసి నేనున్నాను, నేనున్నాను మీ పక్షాన, నేనున్నాను భయపడకు, నేనున్నాను, నేను న్యాయాధిపతిని, న్యాయం జరిగిస్తాను అన్న చెప్తున్న దేవా, నిజంగా నా యేసయ్యా, నా రక్షక దేవా, దేవాని మొరపెడుతున్నామయ్యా, మొరపెడుతున్న ప్రతి బిడ్డని చూడయ్యా. నిజంగా దేవా, నిజముగా మొరపెట్టే వారికి నువ్వు సమీపంగా ఉంటానన్న దేవా, ఈరోజు నిజముగా మొరపెడుతున్న ప్రతి ఒక్కరికి సమీపంగా ఉండి నీవే మాకు రక్షకుడు అయ్యా. ఓ సన్న, నీవే మా రక్షక, నీవే మా రక్షక, మమ్మల్ని రక్షించు అని మొరపెడుతున్నామయ్యా. ఇంత తెగులు కాలంలో, ఇంత అపాయ సమయంలో దేవా, మా కళ్ళు నీ వైపే చూస్తున్నాయ్యా. మేము మీ పాదం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి దేవా మా రక్షకాన్ని మొత్తుకుంటున్నామయ్యా. దేవా మాకు సహాయం చేసే దేవుడివి నీవే, మమ్మల్ని బలపరిచేది దేవుడు నీవే, మమ్మల్ని ఆదరించే దేవుడు నీవే, మమ్మల్ని లేవనెత్తి సరిచేసి ఎత్తైన కొండపైకి ఎక్కించే దేవుడివి నీవేనయ్యా. నీ చిత్తంలోనే మమ్మల్ని నడిపించయ్యా, నీ చిత్తంలోనే మమ్మల్ని నిలబెట్టయ్యా. అంతం వరకు నీ చిత్తానికి ఇటు అటు తొలగిపోకుండా దేవా తిన్నగా నీ వైపు చూస్తూ నడిచే జీవితాన్ని మాకు దయచేయండి అయ్యా. నీ ఆత్మతో, సత్యముతో మమ్మల్ని నింపండి అయ్యా. ఈ లోకపు ఆశలు, లోకపు క్రియల్ని జయించే కృపను మాకు దయచేయండి. నీ ఆత్మ బలమైన రీతిగా మాలో నివసించి దేవా నీ చిత్తాన్ని జరిగించే కార్యాన్ని మా జీవితాల ద్వారా మీరే జరిగించమని, మా తోడు, మా నీడ, మా కోట, మా ఆశ్రయదుర్గం నీవే. నీవే మీ వాక్కుతోటి మాతో మాట్లాడి, మీ వాక్కుతోటి మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.